హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పూనమ్ కౌర్ మరొకసారి ఒక ట్వీట్ చేసింది సార్, మళ్ళీ దీనిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది సార్ టాలీవుడ్లో. అంటే ఒక పంజాబీ అమ్మాయిని ఒక డైరెక్టర్ గర్భవతిని చేసేసారు, అతను పొలిటీషియన్గా మారిన నటుడు అయితే కాదు, అతను డైరెక్టరే అని చెప్పేసి ఒక హింట్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరా అమ్మాయి ఎవరా డైరెక్టర్ అని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది సార్, మరి మీ ఒపీనియన్ టామెటిట్ పోయినా ఎవరా యాక్టర్? పూనమ్ కౌర్ అమ్మాయి తెలుగు రాజకీయాలకి తెలుగు సినిమా రంగానికి దూరమే చాలా కాలమైన అమ్మాయి రాజకీయాలు, తర్వాత తెలుగు సినిమా రంగానికి సంబంధించి ప్రత్యక్షంగా లేకపోయినా ప్రత్యక్షంగా ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ డైరెక్ట్ అనమాట. సో అలాగే ఆమె ప్రతిదిస్తుంది. జనరల్గా పవన్ కళ్యాణ్కి యాంటీగా ఆమె పోస్టులు పెడుతుంటుంది, అలాగే త్రివిక్రమకు కూడా యాంటీగా ఆమె పోస్టులు పెడుతుంది. వీళ్ళిద్దరు అంటే ఆమెకు పడదు. మరి ఆమెకి ఏమన్నా అన్యాయం జరిగిందా వీళ్ళిద్దరి వల్ల అంటే అది జరిగినట్టుగానే చెప్తూ ఉంటుంది. తనని మోసం చేశాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే మాట్లాడుతుంటుంది. తన సెక్సువల్గా వాడుకొని వదిలిపెట్టేశాడన్న అర్థంలోనే ఆమె మాట్లాడుతుంటుంది. కానీ ఎప్పుడు ఆమె కంప్లైంట్లు ఇచ్చారు? ఆ మధ్య కూడా మన జానీ మాస్టర్ కేసు వచ్చినప్పుడు కూడా మళ్ళీ పూనమ్ కౌర్ విషయం కూడా వచ్చింది. పూనమ్ కౌర్కి న్యాయం చేయాలని ఇక్కడ కొంతమంది మాట్లాడినప్పుడు తమ్మరెడ్డి భరద్వాజ్ కావచ్చు, లేకపోతే దామోదర్ ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే ఆమె వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ ఇస్తే మేము దాని మీద కూడా చర్య తీసుకుంటాం. కంప్లైంట్ లేకుండా నర్మగర్భంగా ట్వీట్లు పెడితే మేము ఎలా దాన్ని చేయాలి అనేది వాళ్ళు అడిగారు. వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది, ఎందుకంటే ప్రాపర్గా నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు ఈ అన్యాయం ఈ వ్యక్తి చేశాడని కానీ నువ్వు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఈ బాడీస్ అనేవి చర్య తీసుకుంటారా లేదా అనేది చూడొచ్చు. నిజానికి వీళ్ళు కూడా చర్య తీసుకోవడం అంటే ఏంటి, వాళ్ళని బ్యాన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ మీద చర్య అంటే ఏంటి, జానీ మాస్టరు మీద ప్రూవ్ కావాలి కోర్టులో. వీళ్ళు ఆరోపించారు, ఆరోపించిన మీద వీళ్ళు విచారణ జరిపారు. ఆల్రెడీ విచారణ జరిపి వీళ్ళు మరి ఆమె విక్టిమా కాదా అతను పెర్పెట్రేటర్ కాదా అని తేల్చినట్టుగా అయితే మనకి ఎక్కడా లేదు. ఇన్సైడ్ వార్త ఏంటంటే అమ్మాయి ఇష్టపూర్వకమైన అతనితో కలిసి ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎమోషనల్గా ప్రాబ్లమ్స్ వచ్చాయి, దానివల్ల ఈ గొడవ అయింది, ఇతను డీల్ చేయడంలో ప్రాబ్లం అయింది. దాని తర్వాత ఇప్పుడు రాజీ చర్చలు జరుగుతున్నాయి, కాబట్టి దీంట్లో మనం ఎంటర్ అయ్యి చేసేది ఏం లేదన్నట్టుగా వీళ్ళు సైలెంట్గా ఏదో ఉన్నారు. కోర్టులో ఎలాగో ఉంది కదా అని, అందుకని వీళ్ళు చేయలేరని చెప్పి ఆ అమ్మాయి ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చింది, వీళ్ళు దాంట్లో పెద్దగా చేసేదేమీ లేదన్నట్టుగా వీళ్ళకి సైలెంట్ అయిపోతే కోర్టుకి ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వీళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు, ఒక హీరోకి సంబంధించిన మేనేజర్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారని జాన్సీ కూడా మనకి చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎప్పుడైతే ఈ మీద ఈ విమర్శలు వచ్చాయో, పూనమ్ కౌర్ రీసెంట్గా ఒక మళ్ళీ ట్వీట్ పెట్టింది. ఆమె మళ్ళీ క్లియర్గా చెప్పలేదు దాంట్లో. మళ్ళీ ఏం చెప్పింది, గతంలో ఒక పంజాబీ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి అబార్షన్కి చేయించి నా వ్యక్తి రాజకీయ నాయకుడుగా అంటే యాక్టర్గా ఉండి రాజకీయ యాక్టర్ టర్నర్డ్ పొలిటీషియన్ అని అనుకున్నారు, ఆయన కాదు ఒక డైరెక్టర్ చేశాడు ఆ పని అని చెప్పింది. అంటే గతంలో ఈ పుకారైతే వచ్చింది ఇండస్ట్రీలో, పార్వతి మిల్టన్ పేరు కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఈమె పూనమ్ కౌర్ రెండోసారి ఆప్ పంజాబ్ అని రాసింది, ఆప్ పంజాబీ యాక్టర్ అని. అంటే ఆప్ పంజాబ్ అంటే ఏమిటి అర్థం, వాళ్ళ అమ్మ నాన్న ఒకరు పంజాబ్ అయి ఉండాల అంతే కదా ఆప్ పంజాబ్ అంటే. అది కరెక్ట్గా పార్వతి మిల్టన్కి సరిపోతుంది. పార్వతి మిల్టన్ అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి, వాళ్ళ నాన్న మిల్టన్, వాళ్ళ అమ్మ పంజాబీ. సో కాబట్టి ఆమె ఆప్ పంజాబీ ఈమె ఉద్దేశంలో. అప్పుడు పుకార్లు వచ్చింది కూడా జల్సా టైంలో జరిగింది. సో జల్సా టైంలో ఈమెతో అఫైర్లో ఉన్నాడు త్రివిక్రము. దాని తర్వాత మన కల్వకుంట్ల కవిత కూడా వీళ్ళిద్దరి పంచాయతీ చేసిందని కూడా అప్పట్లో కొంతమంది చెప్పేవాళ్ళు, ఎందుకంటే కవితకు ఈ పార్వతి మిల్టన్కి అమెరికాలో పరిచయం అని చెప్పి. సో ఆమె వచ్చి ఇక్కడ కవితతో మొరపెట్టుకుంటే కవిత త్రివిక్రమ్ను పిలిపించి పంచాయతీ చేసి త్రివిక్రమ్ దగ్గర 2 కోట్లు 3 కోట్ల కవితకి కాంపెన్సేషన్, సారీ పార్వతికి కాంపెన్సేషన్ ఇప్పించింది కవిత అనేది అప్పట్లో గుసగుసగా వినిపించాయి. ఎంత నిజం అనేది తెలియదు కానీ నేను కూడా విన్నాను. సో ఇప్పుడు ఈమె చెప్తే దానికి కనెక్ట్ అవుతూ ఉంది, ఎందుకంటే ఆ పంజాబ్ అని చెప్తుంది, ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడని చెప్తుంది. కానీ పార్వతి మిల్టన్ ఎక్కడా కంప్లైంట్ ఇవ్వలేదు, ఓపెన్గా ఇచ్చేయలేదు, కవితతో పంచాయతీ మాత్రం జరిగిందని చెప్తున్నారు. జనరల్గా ఇలాంటివి ఇట్లాగే జరిగిపోతుంటాయి, ఎవరైనా హామీలు ఇచ్చి వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకొని దాని తర్వాత దూరం అయిపోయినప్పుడు ఇలాగే వాళ్ళ సర్కిల్ను ఉపయోగించుకొని పంచాయతీలు చేయడం, వీళ్ళు కూడా
కాంపన్సేషన్గా ఇంకెట్లాగో ఇప్పుడు నువ్వు శిక్ష వేస్తే నీకేం రాదు కదా, నీకు ఎంత డబ్బులు ఇచ్చేస్తాను, నీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పి వీళ్ళు కొంత డబ్బులు ఇచ్చేయడం. వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఇవాళ గతంలోలాగా శీలం గీలం అనేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇష్టపూర్వకంగా ఉందా లేదా అనేది చూస్తున్నారు. దీంట్లో మనం ఏమన్నా వాళ్ళని నొక్కచ్చా లేదా అనేది చూస్తున్నారు. కొంతమంది జనైన్గా మనకు అన్యాయం చేశాడు ఇతను కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలని కోరుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా ఒక జనరల్గా ఇలాంటివి ఇప్పుడు పార్వతి మిల్టన్ ఇతనేమో ఇతనేమి ఆమె మీద అత్యాచారం చేయడం లేదు కదా, ఆమె ఇష్టపూర్వకమే ఇద్దరు కలిశారు. వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన ఒప్పందాలు ఉన్నాయో మనకు తెలీదు. తర్వాత ఏం ప్రెగ్నెంట్ అయిందని ఏమి చెప్తోంది ఇప్పుడు. మరి ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేసి తనని ఇబ్బంది పెట్టి ఉంటే పార్వతి మిల్టన్ ఆమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అమెరికా సిటిజన్, ఆమె ఎందుకు మరి గొడవ చేయట్లేదు, పూనమ్ కౌర్ ఎందుకు చేస్తుంది? సో పూనమ్ కౌర్కి ఉన్న ఇంట్రెస్ట్లు ఏంటి? పూనమ్ కౌర్కి ఏదో గ్రడ్జ్ ఉంది వీళ్ళిద్దరి పట్ల. దాన్ని ఆమె కంప్లైంట్ ఇచ్చో ఇంకోటి ఇచ్చో ప్రూవ్ చేసి దాన్ని ఓపెన్గా వచ్చి బ్యాటిల్ చేసే ఇది పూనమ్ కౌర్కి లేదు. అందుకని ఏ సంఘటన జరిగినా పూనమ్ కౌర్ ఇండైరెక్ట్గా ఒక అట్లా చికెట్లో రాయేసినట్టు వేస్తుంది, తగులుతుందా లేదా అని. తగిలినవాడు తగిలినట్టు వాడికి తెలియదు, వాడు కూడా చికెట్లో తగులుతుంది కదా, కాబట్టి సైలెంట్గా ఉంటాడు. మనకు తగిలినట్టు ఎవరికి తెలియదు కదా, గమ్మున ఉంటే సరిపోయిందిలేండి. కాబట్టి ఈ చీకట్లో గుద్దులాట్లాగా ఎందుకు ఆమె వచ్చి ఓపెన్గా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. త్రివిక్రమ్ చేస్తే త్రివిక్రమ్ మీద కంప్లైంట్ ఇవ్వు, పవన్ కళ్యాణ్ మీద చేస్తే పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇవ్వు. న్యాయం జరుగుతుందో లేదో ముందు అసలు బయట ప్రపంచానికి క్లియర్గా తెలుస్తుంది కదా, లేదు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు. ఇవేవి చేయకుండా ఉందంటే మేబీ ఆమెకు భయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక త్రివిక్రమ్ మీద ఒక పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్లు ఇవ్వాలంటే కొంత వెనుక ముందు ఆడచ్చు. ఎందుకంటే వాళ్ళ సర్కిల్ పెద్దగా ఉండొచ్చు, వాళ్ళు ఏమన్నా రేపు మనల్ని ఏమన్నా చేస్తారేమో అనే ఒక భయం కూడా ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. సో కాకపోతే ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఎంత అనేది ప్రశ్న. చేస్తే డైరెక్ట్గా చేయాలి లేదా సైలెంట్గా ఉండాలి. ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈమెకి క్రెడిబిలిటీ పోతుంది. ఈ అమ్మాయి ఏదో పెడతా ఉంటుందిలే ఇలాగా అని లైట్ తీసుకోవడం మొదలు పెడతారు. ఏదో మనలాంటి యూట్యూబ్ ఛానల్లో వెబ్సైట్లో మాత్రమే ఇది క్యారీ చేస్తారు. దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే ఏముండదు. ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలో ఇటువంటివన్నీ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ మీడియా రకరకాల రూపాల్లో మీడియా రావడం కావచ్చు, స్త్రీలు కూడా వస్తున్న సినిమా ఇండస్ట్రీకి వస్తున్న స్త్రీలు ఇంతకుముందు అయితే తల్లి చాటుపెట్టెలు, మేనమామ చాటుపెట్టెలు, తండ్రి చాటుపెట్టెలు ఇలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇవాళ అట్లా కాకుండా వీళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, చదువుకుంటున్నారు, బాగా నాలెడ్జ్ ఉంటుంది, కొంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అసెప్షన్గా ఉంటున్నారు. నేను చాలామందినే చూస్తున్నాను ఇండస్ట్రీలో. వాళ్ళు వాలంటరీగా వాళ్ళు ఒప్పుకుంటే తప్ప ఎవరేమీ వాళ్ళని బెదిరించే పరిస్థితి లేదు. వాళ్ళకేంటంటే ఛాన్సెస్ కావాలా, ఇప్పుడు ఆ పనికి ఒప్పుకుంటే హీరోయిన్ అవుతావు, లేకపోతే లేదన్నారు అనుకో, ఆమె ఆలోచిస్తుంది ఈ పనికి ఒప్పుకుంటే పోతుంది ఏముంది మన హీరోయిన్ అవుతాం కదా అని. అందువల్ల వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు. కమిట్మెంట్ అని ఇండస్ట్రీలో అదొక పనికి మాల పదం ఉంది. ఆ కమిట్మెంట్ ఇస్తాము కమిట్మెంట్ ఇస్తామని వాళ్ళ తరపున టాలెంట్ కోఆర్డినేటర్లు ఈ మధ్య ఇక్కడ కూడా ఒకప్పుడు బాంబేలోనే టాలెంట్ కోఆర్డినేటర్లు ఉండేవాళ్ళు ముంబైలో. నేను కూడా అప్పట్లో వెళ్తే ఒకటైతే 3 ఫ్లోర్స్ ఉంది, 3 స్టోరీడ్ బిల్డింగ్ అది. ఆయన అమితాబ్ బచ్చన్ ఇన్ ది స్పీల్డ్ అనేవాడు అతను. సో అలాగా ఉండేదాం, 10,000 మంది ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసారు, ఇక్కడనే ఫోటోలు వీడియోలు అన్నీ చూపిస్తున్నారు. ఇప్పుడు నెట్వర్క్ ఇవన్నీ బాగా పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. సో చాలామంది వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో వీళ్ళు ఏమనుకుంటారు, నీకే నేను ఛాన్స్ ఇస్తున్నా, నీకు ఇస్తాయో నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని. ఇదంతా కూడా అర్లీ డేస్లో జరుగుతుంది. ఒక స్థాయిలో వీళ్ళు హిట్ అయిపోయి వీళ్ళకి మార్కెట్ ఏర్పడినాకే ఈ కైండ్ ఆఫ్ బెదిరింపులు ఉండవు. ఎందుకంటే వాళ్ళ అవసరం వీళ్ళకి సినిమాకు ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళకి లైఫ్ ఇస్తున్నామనో ఛాన్స్ ఇస్తున్నామనో ఫీల్ అవుతారో వీళ్ళు అప్పుడు డిమాండ్ చేస్తారు. దానికి వాళ్ళు నచ్చితే వెళ్తుంటారు, లేకపోతే తెలియదు. ఇది జనరల్గా జరిగేది. మరి త్రివిక్రమ్ది అయితే నాకు తెలిసి అప్పుడే సెటిల్ అయిపోయింది. ఈమె ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి త్రివిక్రమ్ అయితే రియాక్ట్ కాడు, ఎందుకంటే ఆయన పేరు లేదు. మరి ఆఫ్ పంజాబ్ ఎవరో ఆమెకి తెలుసుంటుంది కదా, వ్యక్తికి అయితే మరి ఆమె రియాక్ట్ అవ్వాలి కదా.
ఇదే పూనమ్ కౌర్ ఆమెతో మాట్లాడి రియాక్ట్ అవ్వమని అడగచ్చు కదా. ఇవి ఇప్పుడు వస్తున్న